ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం. ఆంజనేయ వరద గోవింద గోవింద అని గోవింద నామంతో వేడుకుంటూ గరుత్మంతుడు హనుమంతుడు అనంతుడు గరుడాళ్వార్ అని పిలుస్తారు. నిత్యసూర్యులు అయినటువంటి అనంతగడ విశ్వసేనంలో గరుడు అగ్రగణ్యుడు గరుడు. ఇక హనుమంతుడు రామభక్తి పరాయణుడు, రామానుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు. అదేవిధంగా శేషుడు స్వామి ఎలా కోరుకుంటే అలా మారుతూ స్వామి కైంకర్యమే పరమావధిగా భావించినవాడు. ఈ ముగ్గురు కూడా ఆర్జిత బ్రహ్మోత్సవంలో స్వామికి వాహనంగా వెలుగొందుతూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తూ బ్రహ్మాది దేవతలందరూ కూడా పరమానంద భరితులై ఉండగా కంటిమినేటిది గరుడాచలపతి అని ఆ వెంకటాచలపతిని గరుడవాహనం మీద పౌమానసుతుడి బట్టు పాదారవిందములకు నీ నామరూపములు కృత్య జయామంగళమని హనుమద్వాహనం మీద వీటటే శేషుడు వెంకటాద్రి శేషుడు అని శేషవాహనం మీద స్వామిని దర్శిస్తూ నీరాజనాన్ని వీక్షిస్తూ ఆనందంగా గోవిందా అని పిలవటం చాలా విశేషం. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా గోవిందా అని గోవిందనామంతో విజ్ఞాపన చేసుకుంటూ ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు అందుకునే నీరాజనాన్ని కూడా దర్శిద్దాం. లక్ష్మీరమణుండై ధాత్రిరమణుండై స్వామివారు వెంకట రమణుడు అందరినీ అనుగ్రహిస్తూ వైభవోత్సవం అంటే మన తిరుమలలో జరిగేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవంలో ఒకవైపున మంగళ వాయిద్యములు వినిపిస్తూ ఉండగా మరొకవైపున నీరాజనాన్ని అనుగ్రహిస్తూ మరొకవైపున భక్తులు చేసేటటువంటి ఆధ్యాత్మిక భావనయుక్తమైనటువంటి సంస్కారయుక్తమైనటువంటి నమస్కారాన్ని అనుగ్రహిస్తూ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి నీరాజనం అందుకుంటారు. అది కూడా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. భగవంతుణ్ణి ఆశ్రయించడం చాలా గొప్ప విశేషం. భగవద్ అనుగ్రహం పొందడం అంతకన్నా మించినటువంటి విశేషం. కాబట్టి ఏ ఉత్సవం చూచినా స్వామి యందు మనస్సు లగ్నమై వీక్షించేటప్పుడు కలిగే ఆనందమే మానసికపరమైనటువంటి ఆనందం.
బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మానందంగా వీక్షించేటటువంటి మహదానంద భరితమైనటువంటి లక్ష్మీ సవిభ్రమలోక శుభ్రు విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళమని ఉభయ దేవేరులతో కలిసి స్వామివారి నీరాజన మందుకునేటప్పుడు వీక్షించి గోవిందనామంతో వేడుకుందాం. లక్ష్మీరమణ గోవిందా గోవిందా, ధాత్రీరమణ గోవిందా గోవిందా.